అంటే ఒక చీపెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉంటాయో అదే వేలోకి అనిపించింది. మహేష్ బాబు గారు సినిమాకి పెట్టిన ప్రొడక్షన్ వాల్యూ అయితే పెద్ద నిర్మాణం ఎక్కడ మిస్టేక్ జరిగిందో మనకు తెలియదు అక్కడ, ఎక్కడ తప్పు జరిగిందనే తెలియదు. కానీ మహేష్ బాబు గారు ఒక డైరెక్టర్ హీరో అయిపోవడం అయితే మాట్లాడక సైలెంట్ అయిపోయారు. అలాంటి హీరోని ప్రాపర్గా వాడుకుంటే మటుకు బాగుంటుంది. నేను అదే ఆయన్ని, ఎందుకంటే ఆయన్ని చాలా కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తాను. ఊబే చూసాను, కలేజా ఫ్లాప్ అయినప్పుడు కొత్త మహేష్ బాబు గారు చూస్తాను. ఒక వే ఆఫ్ డిక్షన్ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ఆ స్లాంగ్ కానీ, ఆయన నుంచి కొత్తదనాన్ని చూసాం ఆల్రెడీ. ఇప్పుడు కలేజా చూసాం, ఊగిరి చూసాం, సైలెంట్గా అతడిలో ఉండే మేనరిజం, ఇంకేదన్నా ఆయనతో కొత్తగా చేయొచ్చు కదా. ఇలాంటివి కాకుండా ఒక అవుట్ అండ్ అవుట్ సీరియస్ లుక్ చాలా లిమిటెడ్గా అతడు ఆయన బ్లాక్ చేస్తారు ఇచ్చారు. ఇందులో ఏం లేదు, కలేజా రిపీట్ అయినట్టుంది అంతే. కలేజా వర్షన్ ఆఫ్ మహేష్ బాబు గారి యాక్షన్ రిపీట్ అయింది. చెప్తున్నా కదా, పిక్చర్కి క్లారిటీ లేదు. కాస్టింగ్ అంటే ఉన్నారు, ఎందుకు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇద్దరు హీరోయిన్ ఉన్నారు, తమన్ గారు మ్యూజిక్ ఇచ్చారు, ఉపయోగం ఏమి. సినిమా రాసుకున్న కథలో దమ్ము లేనప్పుడు ఎవరుంటే ఏంటి, ఆ దమ్ము లేని సినిమాని ఎవరు ఎంకరేజ్ చేస్తారు. నువ్వు కంటెంట్ కాదు, నువ్వు కంటెంట్ పెట్టి, కంటెంట్ పెట్టి కొత్త వాళ్ళు మహేష్ బాబు గారిని పెట్టి, మిగతా వాళ్ళందరినీ కొత్త వాళ్ళని పెట్టి, మహేష్ బాబు గారు ఒక్కరి కోసం వచ్చి హిట్ చేస్తాను. కాదు, ఉన్న కథలని ఆయన అడిగి పిడిచి రాస్తున్నాను తప్ప, కథల మాంత్రికుడు అయితే కాదు, మాటల మాంత్రికుడు. ఆయన రాసిన మాటలకి ఫ్యాన్ ఉండని వాడు ఉన్నాడు, పెద్ద ఫ్యాన్ నేను. ఆయన మాటలకి నిజంగా, ఎందుకంటే చాలా ఇన్స్పైర్ అవుతాయి ఆయన మాటలు. కానీ కథలతోటి లాగలేడు ఆయన, కష్టమే. అది జరిగితే ఆయన మాటలు ఎక్కువగా, ఆయన ఉన్న వెపన్ ఏంటో దాన్ని యూజ్ చేసుకుంటే బెటర్. ఓపెన్గా అయితే చెప్తాను, దాన్ని ఎవరు ఎలా రాసుకున్నా, వేరే ఎవరు ఎలా అనుకున్నా కూడా నో ప్రాబ్లం. కానీ మహేష్ బాబు గారికి ఆయన రేంజ్కి పెట్టే ప్రొడక్షన్ క్వాలిటీ అయితే కాదు. ప్రొడక్షన్ క్వాలిటీ వెరీ చీప్ అండ్ వెరీ వీక్, చాలా చీప్గా ఉంది. ఆ సౌండ్ సిస్టమ్ కానీ, ఆ రీమిక్స్ చేసిన విధానం కానీ, ఊరుకూరుకునే సౌండ్లు వెనక నుంచి బ్రెడ్ పిక్చర్ మీద, అదేంటో ఏమంటారు, సినిమా స్కోప్లో ఎప్పుడో పాత పిక్చర్ క్వాలిటీ చూసిన ఫీలింగ్ వచ్చింది తప్ప, మహేష్ బాబు గారు లేటెస్ట్ ఫీలింగ్లో లేదు. ఇది ఎప్పుడో 20 ఏళ్ల క్రితం తీసిన సినిమాని వదిలేదు. టెక్నికల్గా అంత వీక్ ఉండింది, టెక్నికల్గా వీక్ ఉంది, సినిమాటిక్గా వీక్ ఉంది, కంటెంట్ పరంగా వీక్ ఉంది, మ్యూజికల్గా వీక్ ఉంది, యాక్టర్స్ పరంగా స్ట్రాంగ్ ఉన్నా కూడా సినిమాలో దొంగలు. హనుమాన్తో పోటీ కూడా ఉడిపోయింది, ఖచ్చితంగా ఉడిపోయింది. హనుమాన్తో కంపేర్ చేసే సినిమా కాదు హనుమాన్. ఇప్పుడు నాకు తెలిసి హనుమాన్ రేంజ్ 100 ఎత్తుల అడుగులో ఉంటే గుంటూరు గారు ఒక అడుగు దగ్గరే ఉండిపోయింది. అది రీచ్ అవ్వడం కూడా కష్టం. హనుమాన్ నెక్స్ట్ లెవెల్ బై విజువల్ వండర్. ప్రశాంత్ వర్మ గారు నేను పండక్కే వస్తా, నేను తగ్గను. తక్కువ థియేటర్లు ఇచ్చినా పర్ల, ఒక్కటి థియేటర్ ఇచ్చినా పర్ల, ఆ ఒక్క థియేటర్తోనే నా కనెక్షన్ నేను తెచ్చుకుంటా, 100 రోజులు ఆడించుకుంటా అనే దమ్ము ఆయనలో నాకు చాలా బాగా. అంటే నేను అనుకున్నా ఆయన ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నాడు. అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, లిటరల్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ముందే పసిగట్టాడు గుంటూరు గారంలో, ఘాట్ లేదని పసిగట్టాడు అని నేను చెప్పను. ఎందుకంటే వేరే సినిమాలు నేను తగ్గుతూ ఎప్పుడు తక్కువగా మాట్లాడు. ప్రశాంత్ వర్మ గారు కానీ, తేజ సత్య గారు, ఆయన తేజ సత్య మహేష్ బాబు గారితో చిన్నప్పుడు యాక్ట్ చేసిన పర్సనే. ఎప్పుడు కూడా వీళ్ళు స్టేజ్ పైన వేరే సినిమాలు దేన్ని కూడా తక్కువ చేసి మాట్లాడారు. వాళ్ళ సినిమా మీద వాళ్ళకు ఉన్న నమ్మకాన్ని చెప్పారు. నాకు ఆ నమ్మకం, వాళ్ళు అతి నమ్మకమేమో నేను అనుకున్నాను. సీరియస్లీ సినిమా చూడకముందు 6 o'clock నేను అదే ఫీల్ అయ్యాను. ఎప్పుడైతే నేను స్క్రీన్ పైన ఆ టేకింగ్, ఆ విజువల్ వండర్ చూసాను, ఫస్ట్ ఆ హనుమాన్ స్టాట్యూని అంత పెద్ద చూపించడం, సినిమా ఎక్కడికో పెట్టాడు ఈయన ఖచ్చితంగా అనేది అర్థమైంది. అంటే అది బాహుబలిలో అనిపించింది, రిఫ్లెక్షన్ మనకి. దాన్ని రిఫరెన్సెస్ తీసుకోవడం తప్పులేదుగా, కానీ కంటెంట్ కొత్తగా ఉందిగా.
నీకు హనుమాన్ అని పేరు పెట్టడం వల్ల అప్పుడు ఉన్న దేవుడిని తీసుకొచ్చి దేవుడు ఏదో చేసేస్తాడని మంచి చేయాలి అనుకునే వాడికి దేవుడు శక్తి తోడు నిజంగా హనుమంతుడు వచ్చి అబ్బా ఇంత పెద్ద విగ్రహం ఉన్నాయండి నేను ఇలా నడిచి మన శ్రీయాంగ సినిమా వచ్చింది ఆయనకి తోడుగా దేవుడు వచ్చినట్టు చూపించాడు. ఇక్కడ అలా కాదు, మనిషి మంచిని నమ్మితే ఆ దేవుడు శక్తి ఉంటుందని చూపించాడు. ఒక మంచి కథ అంటే ఇందులో ఎక్కడ వల్గారిటీ లేదు, ఉన్న పాయింట్ నుంచి డివియేట్ అయింది లేదు, ఆ హై అలా పెంచుతూ వెళ్ళాడు కానీ ఎక్కడ కూడా నీరసంగా ఇలా కూర్చున్నది లేదు. సెకండ్ హాఫ్ ఇలాగ చూస్తున్నాం వెనక్కి ఇలా చూస్తున్నాం ఇలా 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 ముందుకు వచ్చామే తప్ప నెక్స్ట్ ఏంటి క్లైమాక్స్ ఏంటి అన్న దాంట్లో ముందుకెళ్ళాం తప్ప ఎక్కడ కూడా డ్రాప్ అయ్యి అబ్బా వెనక్కి తగ్గింది వెనక్కి తీసుకొచ్చిన ఒక్క పాయింట్ కూడా లేదు. అండ్ క్లైమాక్స్ సెకండ్ 20 మినిట్స్ సెకండ్ హాఫ్ సిస్టర్ సెంటిమెంట్ అండ్ అక్కడి నుంచి ఆ సిస్టర్ మనం రివీల్ చేయాలి. అక్కడి నుంచి ఆ వెళ్ళే హై లాస్ట్ 20 మినిట్స్ ఆ హనుమంతుడి పాటతోటి బీజంతో వెనకాల ఆ హనుమంతుడు ఆ రూపము ఈ తేజస్సులు ఎదురు పడేదాకా కూడా పయ్యా ఒక మాట సింపుల్ వర్త్ వర్మ వర్త్ కళ్ళు చెదిరిపోయేలాగా ఉంది నిజంగా అంత బాగా. స్టోరీ లైన్ చూసుకుంటే స్టోరీ లైన్ కొత్తగా ఏం లేదు, మీరు స్టోరీ మీరు ఎప్పుడు ఎప్పుడు కాదు ఎప్పుడు ఇస్తారు స్టోరీ లైన్లు కొత్త ఎక్స్పెక్ట్ చేయొద్దు కానీ ఉన్న స్టోరీనే తీసినా దమ్ము ఉన్న విధంగా తీసింది. కొత్త స్టోరీ ఏం కాదు, కొత్త కథ ఏం కాదు, మనం ఇంతకుముందు చూసిందే. కాకపోతే ఆ లొకేషన్ కానీ ఆ విజువలైజేషన్ కానీ ఆ గ్రాండ్యూర్నెస్ కానీ అది ఉంది ఆ సినిమాలో. టెక్నికల్గా ఒక నెక్స్ట్ లెవెల్ మూవీ అని చెప్పచ్చు తెలుగు సినిమాని. నెక్స్ట్ లెవెల్కి బాహుబలి తీసుకెళ్తే హనుమాన్ కూడా అదే స్థాయిలో మళ్ళీ ఒక తెలుగు సినిమాని ఒక నెక్స్ట్ లెవెల్ ఖచ్చితంగా. ఎందుకంటే కార్తికేయ సినిమానే బాలీవుడ్ వాళ్ళు అక్కడ పెట్టుకుని నెత్తిన ఆంజనేయ స్వామి సినిమా దట్టు అయోధ్య ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు టెంపుల్ ఓపెనింగ్ ఉంది, ప్రాణ ప్రతిష్ఠ ఉంది. ఇలాంటి టైంలో ఆంజనేయ స్వామి సినిమా నార్త్ వాళ్ళు మన తెలుగు వాళ్ళం పక్కన పెట్టినా థియేటర్లు తక్కువ ఇచ్చి నార్త్ వాళ్ళు అందులో ఎక్కించి కూర్చోబెడతారు. ఈరోజు సంక్రాంతికి నార్త్లో సినిమా ఏదన్నా ఉంది అంటే హనుమాన్. అది మన తెలుగు సినిమాని గర్వంగా చెప్పుకోవచ్చు. అంటే సినిమా తగినట్టే చక్కగా ఎక్కడ కూడా మిమ్మల్ని ఏది అదే వీడు ఎందుకు ఇలా చేశాడు ఇలా ఎందుకు చేశాడు అని ఒక పాయింట్ కూడా మనకు అనిపించలేదు. అంటే వాళ్ళు చేయడం తప్పలేదు రచవాడు అంతే అక్కడితో అయిపోయింది. వాళ్ళు స్పూఫ్లే చేశారా ఇంకోటి చేశారో జనాలు నవ్వించారు ఎంజాయ్ ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. సూపర్ పవర్స్ అక్కర్లేదు బ్రో, సూపర్ పవర్స్ చూపిస్తే ఏదో బ్రహ్మాస్త్రం తీశారనుకోండి వాళ్ళు బ్రహ్మాస్త్రం తీలా. హనుమంతుడు ఉన్నాడు, హనుమంతుడు మంచి ఉంటే మంచి అనే శక్తి ఉంటే మనుషుల్లోనే దేవుడిని. ఇక్కడ సినిమాలో మనం చెప్పిన పాయింట్ ఎదుటి మనిషిలో దేవుడిని చూడు, మంచిని నువ్వు నమ్మినప్పుడు ఆ దేవుడి శక్తిని వెనకాల ఉంటుంది. ఆ దేవుడు అంటే రాముడా కృష్ణుడా ఇది చెప్పట్లా, నీలో ఉన్న ధైర్యం బయటకు వస్తుంది. మనకు అప్పట్లో కొబ్బరి బొండం సినిమా వచ్చింది, కొబ్బరి బొండం సినిమా వచ్చింది ఆ కాయిన్ అంటే మనిషిలో శక్తి అది కూడా ఆ కాయిన్ అని దొరకడం ఆ కాయిన్ పాకెట్లో వేస్తే ఆ ధైర్యం ఆయనకు రావడం ఇది కూడా అంతే. కాకపోతే ఇక్కడ ఒక రూపం పేరు పెట్టి ఆంజనేయ స్వామిగా చూపించారు. ఏం లేవు బ్రో, నేను నెగిటివ్ చెప్పాలని ఆమె ముందు నుంచి ఉంది. తమ్ముడిని కొట్టేటప్పటికి ఇంకా ఎక్కువైంది ఆ తమ్ముడిని కొడుతున్నారు అనే బాధలో ఆమెకు వచ్చిన కోపం అంటే ముందుసారి కొట్టినప్పుడు కూడా రావాలి ఆ పాయింట్లో ఆమె తెలియదు తమ్ముడు ఎలా శక్తివంతుడు అయ్యాడు. కానీ సెకండ్ టైం తన కళ్ళు ఎదుర్కొన్నానే అంత టార్చర్ పెట్టడం ఒకేసారి చంపేస్తే ఓకే అంత టార్చర్ పెడుతుంటే తట్టుకోలేక వాళ్ళ మీద ఎదురు తిరిగింది. కొబ్బరి మట్టలతోనే కాదు కూడా తగులుతుంది ఎంతగడ్డి తగులుతుంది మనకు తెలుసు మామూలు కొబ్బరికే తగిలితే. ఓవరాల్గా రేటింగ్ ఇచ్చి ఆ సినిమాని తక్కువ చేయండి మీరు ఎంత కావాలంటే 5కి 10 వేసుకోండి 100 వేసుకోండి 1000 వేసుకోండి ఇన్ఫినిటీ కూడా వేసుకోండి ఆ సినిమాని రేటింగ్ ఇచ్చేది నేను తక్కువ చేయను. నా హనుమాన్ 2 ఉందండి. హనుమాన్ 2 దీనికి నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది భయ్యా. ఇప్పుడు థియేటర్ల కోసం వాళ్ళు వెంపర్లు పడి థియేటర్లు కావాలని అడిగాను కదా, కానీ అదే సంక్రాంతికి అడగకుండానే థియేటర్లు ఇస్తారు హనుమాన్ 2.